ஓங்கார உச்சரணம் பித்ரணம். ஓம் ஓங்கார உச்சரணம் ஓம் ஓங்கார உச்சரணா தயவர்ணம் ஓம் ஓம் சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரிய மத்யமாம் அஸ்மதாச்சாரிய பரியந்தாம் வந்தே குரு பரம்பராம் வந்தே குரு பரம்பராம். ஓம் குரு பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குரு சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குரவே நமஹ. ஹரி ஓம் ஸ்ரீ பத்ம ரிஷி குருப்யோ நமஹ. ஹரி ஓம் ஓம் அசதோமா சத்கமயா தமசோமா ஜோதிர்கமயா மிருத்யோர்மா மிருதங்கமயா. ஓம் சாந்தி சாந்தி சாந்தி. ஓம் சாதுனாம் தரிசனம் புண்ணியம் ஸ்பர்ஷனம் பாபநாசனம் சம்பாஷணம் தீர்த்தயாத்ரா வந்தனம் மோக்ஷகாரணம். இன்ஹேல் டீப்லி, எக்ஸேல் டீப்லி, இன்ஹேல் டீப்லி, எக்ஸேல் டீப்லி. ஜென்ட்லி ராஃப் யுவர் ஐஸ் அண்ட் க்ளோஸ் ஆன் யுவர் ஐஸ். ஜென்ட்லி ஓப்பன் லைக் லோட்டஸ் ஃப்ளவர். ஹாப்பி பாரத், ஹாப்பி பரல் ரிச் பாரத், ரிச் பரல் ஜெய் ஹோ பாரத், யாத்ரா ஃபார் பாரத். ఈరోజు చాలా విశేషం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం. అది నేను చేసింది కాదు, నువ్వు చేసింది కాదు, ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3వ తారీఖు ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది 2016 చట్టం కూడా. సో చాలా పవర్ఫుల్గా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. కానీ తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశంలో కానీ దీన్ని చక్కగా ఇంప్లిమెంట్ చేస్తలేదు. సో అందుకోసమే అన్నిటే ఏ నుంచి అంటే అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు రిజర్వేషన్ కోసం గత 1998లో పోరాటం జరిగింది. సో ఇప్పుడు అన్నిటిలో అయిపోయింది, ఇంప్లిమెంట్ అయిపోయింది, ఇక రాజకీయ రంగంలో లేదు. దానికోసం మనం పోరాటం, అందుకోసం నేను రాజకీయంలోకి వచ్చాను. సో సంకల్పం చేస్తే ఎప్పుడు నిత్యాగ్నిహోత్రంలో. సో దివ్యాంగులు చాలా కాలు లేకున్నా చేతులు లేకున్నా వాళ్ళ జీవితంలో ఏమి లేకున్నా చాలా అపురూపమైన విజయాలు సాధించారు. మీరు సారీ మనీ ఫర్గీ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్గీ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ. సో అందుకోసం మీకు ఆ పాట పాడినప్పుడు కూడా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అని ఆ పాట పాడినప్పుడు అంతా బ్లైండ్ స్టూడెంట్స్ వాళ్ళంతా వాళ్ళు నిజంగానే ఉన్నారు హైదరాబాద్. సో అట్లా మనిషి జీవితంలో మనకు అన్నీ ఉంటాయి, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటుంది, కా ఇల్లు ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, అన్ని కరెంటు ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అన్నీ ఉంటాయి కానీ అన్నిలో చేయలేక ఏ రేపు చేసుకున్నానులే, ఏ రేపు క్లాస్ అటెండ్ అయ్యానులే, ఏ అంతెందుకు ఇప్పుడు గంట, ఇప్పుడు 6 గంటల 40 నిమిషాలు క్లాస్ అవుతుంది కదా, మళ్ళీ ఒక గంటలో ఒక వీడియో వస్తుంది, తర్వాత చూసుకుందాంలే, తర్వాత 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 పోస్ట్ పోన్ లైఫ్ పోస్ట్ పోన్. సో అందుకోసం ఎందుకు చేయకూడదు మనం ఇది? ఆయన్నే చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు? మా గురువు గారే చేస్తాం, మనం ఎందుకు చేయకూడదు అంటే అప్పుడు నీ ప్రశ్న అడిగితే సమాధానం, ఎస్ నువ్వు చేయగలుగుతావు అన్నీ చేయగలుగుతావు. ఎస్ యూ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. సో నేను చేస్తే నువ్వు చేస్తావు అంతే. అందుకోసమే మనిషి సంకల్పించాలన్నమాట. ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్, ఏపీజే అబ్దుల్ కలాం చెప్పి, ఐఎమ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్, ఐ కెన్ డూ ఇట్, గాడ్ ఆల్వేస్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, టుడే ఇస్ మై డే. కాళ్ళు చేతులు లేని వ్యక్తి నిక్ జీవిచిక్ అని యూట్యూబ్లో కొట్టండి, కాళ్ళు చేతులు లేని వ్యక్తి ఆయన ఉపన్యాసం ఇస్తే గంటకు 2-3 లక్షలు ఇస్తాడు. కాళ్ళు చేతులు లేని వ్యక్తి, నో లిమ్స్ నో లెగ్స్, నో హ్యాండ్స్ నో లెగ్స్, నిక్ జీవిచిక్, ఆయన
ఆయన గంటకు ఇస్తే 3-4 లక్షలు సంపాదిస్తాడు. స్పీచ్ ఇస్తే ఇప్పుడు ఆయనకి అందమైన భార్య ఉన్నది, ఆరోగ్యమైన పిల్లలు ఉన్నారు. సో ఈత కొడతాడు, అన్ని రకాల అన్ని పనులు చేసుకుంటాడు ఆయన. ఆయన్ని చూసుకోండి నిక్ జీవిచిక్ మరి అన్ని అవయవాలను మనం ఏం చేస్తున్నామయ్యా అంటేనే 9 గంటల దాకా 10 గంటల దాకా పడుకుంటున్నాం. అన్నీ ఉండి ఒక్కసారి ఆలోచించండి. తర్వాత ఇది డిసెంబర్ 3 గురించి నేను చెప్పింది. ఈ డిసెంబర్ 3 నా జీవితంలో చాలా మార్పు జరిగింది. ఈ డిసెంబర్ 3 నేను 2006లో జెమిని టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చా. ఆ డిసెంబర్ 3లో ఇంటర్వ్యూ ఇచ్చింది ఆంధ్రజ్యోతిలో. డిసెంబర్ 3 రోజే యోగ శిక్షణలో వికలాంగుని విజయం 2006 డిసెంబర్ 3వ తారీఖు. అది రాగానే నా లైఫ్లోనే డిసెంబర్ 6వ తారీఖు నాకు సన్మానం జరిగింది యోగరత్న అవార్డుని. సో అందుకోసమే డిసెంబర్ 3 ఇంకోటి కూడా గుర్తించుకోవాలను మీరు. సో ఈరోజు తెలంగాణ ఏర్పడిందంటే ఎల్బీ నగర్లో శ్రీనాథాచారి ఆయన మీద మొత్తం పెట్రోల్ పోసుకొని అంటుకొని చనిపోయిన రోజు డిసెంబర్ 3. అంటే గుర్తించుకోండి మన తెలంగాణ ఎందుకు ఏర్పడింది. ఒక ఆయన ఇప్పుడు మన యూట్యూబ్లో నిన్న అగ్నిహోత్రంది ఆ భోపాల్ ట్రాజెడీ ఆ వీడియో ఎక్కువ మంది చూడరు చూడండి, 8, 13, 26 ఈరోజు చెప్పుకుంటారు కదా, ఈ వీడియో బాగా మంది చూస్తారు. మీరు చూడండి మనం వీడియోలు రిలీజ్ చేసాం కదా, 1, 2, 3, 4, 5, 6, 7 ఇంకా 7 ఈరోజు రిలీజ్ అవుతుంది, 8 ఈరోజు రిలీజ్ అవుతుంది, 7 రిలీజ్ అయింది. దాంట్లో మొత్తం చూడండి ఎవరెక్కువ వ్యక్తులు చూస్తున్నారు వీడియో అని చూస్తే 4, 13, 22, 31 వాళ్ళు ఎక్కువ మంది చూశారు చూడండి వీడియో వల్ల. అంటే దీన్ని బట్టి మనము ఒక థర్మామీటర్ పెట్టుకుంటే జ్వరం ఉందా లేదా అంటే 4, 13, 22, 31 వాళ్ళకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఏ వీడియో అయితే ఎక్కువ చూస్తున్నారంటే ఆ దానికి సంబంధించిన వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఎక్కువ ఉన్నారు అని. మీరు ఆస్ట్రాలజీకి వెళ్ళండి, ఓహో తులారాశి 1000 కోట్లు సంపాదిస్తుంది, 1 లక్ష కోట్లు సంపాదిస్తుంది పెడతాడు, అలా పోతే ఏమి ఉండదు కింద కామెంట్స్, ఏ వీళ్ళకి ఇట్లనే చెప్తారు, ఎన్ని సంవత్సరాల నుంచి మోసం చేస్తారయ్యా తమ్నేలు పెట్టి 100 కోట్లు వస్తున్నాయి 1000 కోట్లు వస్తున్నాయి, ఎక్కడ చెప్తావు. రాజు అనేది కూడా తులారాశే, ఏదయ్యా రాజు, మరి ఏదైనా కింద కామెంట్, ఎందుకు నాయన చంపేస్తున్నారు మీ తమ్నేలు ఒకటి, మీరు చెప్పేది ఒకటి, కింద కామెంట్స్, మాకు ఈ జన్మలో డబ్బులు వచ్చేయలేవు, కోట్లు వచ్చేయలేవు అని అలా అనుకుంటున్నారు. ఎందుకు రావు, ఒక్కసారి బాబా పన్నాంగాలు నీకు 1 లక్ష కోట్లు ఎట్లా వస్తాయో చూస్తుంది. మీరే సంపాదించలేదు కదా కోట్లు అంటే, అరే నేను 1 లక్ష ఇప్పుడు 1000 సంపాదించిన, 1000 ఇట్లు సంపాదించిన అని చెప్పిన, 1 లక్షలు సంపాదించిన, 1 లక్షల ఇట్లు సంపాదిస్తున్న అని చెప్తున్నా, కోట్లు సంపాదించిన, 1 కోటి ఇట్లు సంపాదించిన చెప్తా, దాన్ని ఏముంది. సో అందుకోసమే నేను నన్ను అడుగుతారన్నమాట, నువ్వు 8 కోట్లు సంపాదించినావు పోటుగాన్ లాగా అని అంటారు ఫోన్ చేసి. అంటే నేను పోటుగాన్నో మగధీరన్నో ధీరనో బాహుబలినో నీకు తెలుస్తుంది 2 రోజుల తర్వాత. ఇప్పుడు ఎందుకు ఆవేశపడుతున్నావు, ఫస్ట్ నీ సంగతి చూసుకో, నీ నంబర్లో 0లున్నాయి, నీ నంబర్లో 44 నంబర్లు ఉన్నాయి, జాగ్రత్త, మైకల్ జాక్సన్ లాగా నువ్వు జాక్సన్ కావు. ఇట్లా చాలా ఉంటుంది, నువ్వు ఎదుగుతున్నావు అంటే నీ మీద రాలేయడానికి, ఇగో ఫలించిన వృక్షానికి ఫలాలు మంచి మామిడి పండ్లు ఇట్లా కాస్తాయి కదా, దెబ్బలేస్తారు, రాళ్ళేస్తారు. సమాజం ఇట్లా ఉంటుంది, అందుకోసమే ధైర్యంగా ఉండు, నిన్ను ఎవడు పొగడడు, నిన్ను ఎవడు ఇలా ఇలా అనడు, ధైర్యంగా ఉండు, ముందుకెళ్ళు. సో ఈరోజు చెప్పబోయే నంబర్ అందుకోసమే ఈ దోషిస్తున్నా, ఈ 8, 13, 21, 26 పుట్టిన వాళ్ళు, ఇగో గీళ్ళు కూడా ఎక్కువ చూస్తారు ఇప్పుడు ఈ వీడియో, 4, 13, 22, 31 8, 13, 21. ఒక వీవర్ కామెంట్ చేశారు, లక్ష్మణ్ మొగ్గులో ఎవరో, గురువు గారు నేను గమనించిన ఎవరైతే చనిపోతారో వాళ్ళ అన్ని కూడా జన్మ సంఖ్యలో, విధి సంఖ్యలో, మరణ సంఖ్యలో 13 నంబరే ఉన్నది అని చెప్తున్నాడు. చూసిన ఒక వీవరు మన వీడియోలు చూసి గమనిస్తుండట, ఎవరెప్పుడు చనిపోతున్నారు, ఎవరెప్పుడు మరణిస్తున్నారు, ఎవరెప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్నారు అని గమనిస్తున్నారట. గమనిస్తే ఆయనకి తెలిసింది ఏంటంటే 13 నంబర్ అనేది తెలిసింది. మరి 13 నంబర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏమైనా బాగుపడుతుందా అంటున్నా నేను ఇక్కడ నుంచి. అయ్యా జగన్మోహన్ రెడ్డి 13 నంబర్ని మార్చేసి 23 నంబర్ మార్చుకో, 10 జిల్లాలు పెంచు, పెంచితే సుఖంగా ఉండరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. సో అట్లా 13 నంబర్ అనేది అలా ఉండడం వల్ల అన్ని కష్టాలు పడుతుంది ఆంధ్రప్రదేశ్. నిన్నటికి నిన్న 2000 కోట్లు అభయహస్తానికి మేము ఇవ్వము ఎల్ఐసి అని క్యాన్సిల్ చేసింది ఎల్ఐసి. సుశీల ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలు ఎటుపోయినాయి, నవరసాలు ఎటుపోయినాయి. సో అందుకోసమే 8, 13, 21, 26 పుట్టిన వ్యక్తులు ఎవరిని వివాహం చేసుకోవాలని చెప్పబోతున్నాం. సంఖ్యాశాస్త్రం మా జేబులో ఉట్లేదు, మా నాన్న కనుక్కోలేడు,
ఇది కపిల మహర్షికి అనుకున్నాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా తిరిగి పైథాగరస్ మరియు కీరో మహాశయుడు నోస్ట్రడామస్ ఇదంతా తిరిగి తిరిగి మళ్ళీ మన భారతదేశానికి వైభవంగా వచ్చేసింది. అందుకోసమే ఏకదాటిగా 360 రోజులు మన న్యూమరాలజీ క్లాసులు జరుగుతూనే ఉన్నాయి, అంత పవర్ ఉంది. సో ఈరోజు తెలుసుకోబోతున్నాం 8/13/26 తారీఖులో పుట్టిన వాళ్ళకి సో ఎలా ఉంటుందో మనం. సో కనిపిస్తుందా మీ అందరికీ? వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? వెరీ గుడ్. సో ఈరోజు మనం 8 అంటే ఒక్కసారి చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ సంఖ్య ఎలా ఉంటుంది అనేది రాసుకోవాలి. రాస్తే మీకు అర్థమవుతుంది 8 అనే సంఖ్య మనకి ఎలా ఉంటుంది అని రాస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఏ సంఖ్య కూడా నేను ఒక్కొక్కటి సంఖ్య రాజు చూపిస్తా. ఇలా ఎలా రాస్తాం చూడు, ఒక్కసారి గమనించండి సంఖ్యలు ఎలా రాస్తామో చూడండి. ఇది కిందికే, ఇప్పుడు పైనుంచి ఇటు రాసిన కిందికే పోయింది, కిందికే కిందికే కిందికే. ఇక 5 దాకా రాసిన, ఓకేనా? మళ్ళీ వేరేది రాస్తా చూడండి, మళ్ళీ 4 దాకా రాసిన, ఇక 5 కూడా రాస్తా చూడండి. ఇక 6 రాస్తా చూడండి, ఇది 7 రాస్తా చూడండి. అంటే ఏవి రాసినా అవన్నీ కిందికే పోతున్నాయి. ఇంతవరకు ఏ న్యూమరాలజీ కూడా చెప్పుకుంటారు నాకు తెలిసి. సో నేను 8 సపరేట్గా రాస్తా, 8 సపరేట్గా రాస్తా చూడండి. 8 చూడండి, 7 స్టార్ట్ అవుతుందో ఇది ఒక మంచి కలర్లో రాస్తాయి, బ్లూ కలర్లో. 8 బ్లూ కలరే ఉంటుంది చూడండి. ఇగో ఇట్లా రాసిన, తొమ్మిది రాద్దాం చూడండి, మళ్ళీ 9. అంటే మీరు ఏం గమనించారు రాజు, ఏం గమనించినాం? అక్కడ ఎండ్ అవుతుంది గురుగారు. అయ్యా, ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడనే ఎండ్ అవుతుంది. అబ్బా, ఏం సబ్జెక్ట్ ఇది, ఏం సబ్జెక్ట్? లైఫ్ లో నువ్వు ఏడ పుట్టినావు, ఆడికేనైనా నువ్వు పోయేది, నువ్వు ఎంత సంపాదించిన ఏంది. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఏ లెటర్దైనా ఈవెన్ 1 అయినా ఏదైనా అన్నీ స్టార్ట్ చేసి కిందికే వస్తాయి. కానీ 8/13/26 తారీఖుల్లో ఎవరైతే పుట్టిండ్రో, ఎంత కోల్పోయినా మళ్ళీ నీకు రిటర్న్ బ్యాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, జర్ర ఓపిక పట్టు. కానీ నువ్వు ధర్మంగా ఉండాలి. ఏముండాలి నీకు? నువ్వు ఎలా ఉండాలి? ధర్మంగా ఉండాలి. ధర్మం ధర్మంగా ఉండాలా? న్యాయంగా ఉండాలా? న్యాయంగా ఉండాలా? సత్యంగా ఉండాలా? మరి కేసీఆర్ ఉన్నాడా? కేసీఆర్ ఉన్నాడా? దళిత బంధు 4 తారీఖు నుంచే ఇస్తా అని చెప్పింది నవంబర్, ఇప్పుడు 4 రోజులు అయిపోయింది. కేసీఆర్ ధర్మంగా లేవు. ఈ వీడియో చూసి తెలుసుకో, నువ్వు ఇట్లా ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికే పోతావు మళ్ళా, అది ఇన్ఫినిటీ. సో అందుకోసమే 8 చూడండి, ఇది చూడండి, ఈ మధ్య ఫేస్బుక్ది మెటా అని చేంజ్ చేశారు, మెటా మెటా అని చేంజ్ చేశారు. సో అది కూడా ఎలా తయారైతే చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని క్లీన్ చేస్తాను. ఫేస్బుక్ని ఎలా చేశారంటే, ఫేస్బుక్ చేంజ్ చేశారు. ఏం చేంజ్ చేశారంటే, ఇలా 8 ఎట్లయితే ఉందో, ఇగో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ, ఇగో గిట్ట తయారు, మెటా అని ఎట్లా తయారు చేశారంటే, ఇగో ఇట్లా తయారు చేసింది సింబల్. మీరు చూసుకోండి ఫేస్బుక్ది ఎంత ఆలోచన, మెటా మెటా అని తీసుకొచ్చారు. సో అంటే 8/17/26 తారీఖులో పుట్టిన వాళ్ళు కంపల్సరిగా లక్షల కోట్లకు అధిపతులు అవుతారు, నో డౌట్. ఏది సాధించాలన్నా సాధిస్తారు. 8/17/26 తారీఖులో పుట్టిన వాళ్ళే బాగా రాజకీయం రాజ్యాలు వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు సత్యంగా, సత్యం ధర్మం న్యాయం వాళ్ళే వెళ్తారు రాజకీయంలో.
So Narendra Modi Sardi, mana Pradhana Mantri Chusukunte Data Parichudandi, 13th Tariku. Ade Vidhanga KCR Sardi Chusukunte 13th Tariku. Manmohan Singh Gardi, 26th Tariku. YS Rajasekhar Reddy Gardi, 8th Tariku. Revanth Reddy Di, 8th Tariku. Roja Gardi, 13th Tariku. Manaku Tamil Nadu MGR, 13th Tariku. Jayasudha, Jayapratha, 13th Tariku. ఇట్లా మీరు చూసుకుంటూ పోతుంటే అంటే నేను దీన్ని బట్టి 8, 13, 26 తారీఖుల బిడ్డ నువ్వు ఎమ్మెల్యే అవుతావు ఎంపీ అవుతావు సీఎం అవుతావు పిఎం అవుతావు బిడ్డ అని చెప్పాలి రోజు నిద్ర బోనియకు ఇక ఏ ఏమి రా భయ్ 8, 13, 26 తారీఖు పుట్టినప్పుడు కర్షిప్ ఉంటుంది కదా ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను ఎట్లా ఉంటుందో అయితే వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి మీకు ఎట్లా మీకు దిమాకు అర్థం కావాలి నేను ఆల్రెడీ వీడియో చేసిన ఇగో ఇది ఇదేంటిది ఇది కర్చీపు మామూలుగా కర్చీపు చిన్నది ఈ కర్చీపు మన చాకలి వాళ్ళు ఉంటారు కదా మనకు ఉతికే వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు మనం ఇంత పూర్వకాలం ఇప్పుడంటే వాషింగ్ మెషిన్లు వచ్చినాయి కానీ పల్లెటూళ్ళల్లో చాకలి మంగలి కుమ్మరి కమ్మరి అంతా ఉన్నారు కులవృత్తులు ఉన్నారు కదా ఈ బట్టలు తీసుకుపోయి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ విఐపీస్ కానీ వాళ్ళకు లోకల్లో ఆ బట్టలు తీసుకుపోయి అంటే బట్టలు వాళ్ళకి ఎందుకు ఇస్తాం మంచిగా చేయమనే కదా చాకలి వాళ్ళకి వాష్ మ్యాన్కి ఇట్లా ఇచ్చేస్తాం ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కుండలేస్తారు బట్టలు వేసి నీళ్ళు పోసి అలా సర్బు అవన్నీ వేసి వేడి చేస్తారు వేడి చేస్తారు అవునా కదా తెలుసా మీకు చాకలి వాళ్ళ బట్టలు ఇట్లా అది కుండలేసి వేడి చేసి ఇక్కడ హైదరాబాద్లో కొంచెం చూశాను నేను సో పల్లెటూరులో కొంత ఆ వేడి చేసి అందులో బట్టలు వేసి బాగా వేసి ఆ బాగా మరిగిస్తారు మంచిగా మంచిగా వేడి అంటే నేను సూక్ష్మజీవులు ఏమైనా ఉంటే కూడా పోవాలని అట్లా మంచిగా ఉడికిస్తారు ఉడికించిన తర్వాత ఆ బట్టలు తీసి బండ మీద ఇట్లా కొడతారు కొట్టి లాస్ట్కి ఇంకేమన్నా ఉండదంటే ఇట్లా ఏం చేస్తారు ఆ బట్టని వెండుతారు ఇట్లా వెండుతారు ఇట్లా వెండుతారు ఇంకా ఈమెతోడు కాకపోతే ఏమయ్యా ఏం చేస్తున్నావు ఇట్లా నువ్వు ఆయన వీడియోలు గట్లనే చేస్తాడు బాబాపు అన్నగా నువ్వు ఇట్లా మన బట్టలు మనం పిండుకోవాలి దీని మైల్ ఎక్కువ ఉన్నది కేసీఆర్ బట్ట పిండుదాపా అన్నాడు ఇట్లా ఇక విండే వరకు మొత్తం వెళ్ళిపోతుంది మైల ఇగో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఈ 8, 13, 26 తారీఖులో మైలు ఉంటుంది బట్టకి ఆయన తీసుకొని కుండలో పెడతాం బాగా ఉడుకుతుంటది బాగా ఉడికిన తర్వాత అన్న అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో మొత్తం దరిద్రం అంతా ఇట్లా ఇట్లా తీసి ఇట్లా విండేసిన తర్వాత అప్పుడు బాగా ఇట్లా ఫ్రెష్ చేసి ఇట్ట అని దండ మీద ఆరేస్తారు ఆరేసిన తర్వాత మంచిగా అరేంజ్ చేస్తారు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే 8, 13, 26 తారీఖులో పుట్టిన వాళ్ళ లైఫ్ ఎట్లుంటది తెలుసా ఇక గిట్లుంటది ఇక ఇట్లా ఉంటుంది ఇట్లా ఇక గిట్లుంటది ఇట్లా వినినట్టు ఉంటుంది సో అందుకోసమే వీళ్ళ లైఫ్లో మరి ఎప్పుడు మంచి ఫలితాలు వస్తాయి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో యూటర్న్ ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళ లైఫ్లో ఇది తెలుసుకోండి 41 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో యూటర్న్ జరుగుతుంది ఇక 41 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో యూటర్న్ జరుగుతుంది చూడండి చంద్ర మనకు నరేంద్ర మోడీ గారి జీవితంలో చూసుకోండి మీరు సో ఆయన సీఎం ఏ వయసులో అయినాడు పిఎం ఎప్పుడైనాడు చూడండి తర్వాత కేసీఆర్ జీవితంలో చూసుకోండి ఎవరి జీవితంలో లెక్కలేసుకోండి నేను చెప్పుడు కాదు నేను చెప్పిన దానికి వేస్తానకండి చూసుకోండి చూసుకున్న తర్వాత వీళ్ళ లైఫ్లో చేంజెస్ వస్తాయి సో ఈ 8, 13, 26 తారీఖులో పుట్టిన వ్యక్తులకి ఎవరిని వివాహం చేసుకో అసలు వీళ్ళు నరేంద్ర మోడీ సార్ చూసుకుంటే కూడా సో వివాహం చేసుకొని దేశం కోసం సో ఆయన దేశం కోసము మరి త్యాగం చేసేసాడు మొత్తం పిల్లల్ని కనలేడు సంసారం చేసుకోలేడు మరి దేశం కోసమే ఆయన ముందుకెళ్ళాడు సో మరి వీళ్ళు ఎవరిని వివాహం చేసుకోవాలి ఈ 8, 13, 26 తారీఖులో పుట్టిన వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటిది సో మనం చూసుకుందాం ఒకసారి మనం చూసుకుంటే మీకు అర్థమవుతుంది సో 8, 13, 26 వీళ్ళు ఎవరిని వేసుకుంటే చాలా మంచిది ఎవరితో వివాహం చాలా మంచిది అనేది మనం తెలుసుకోబోతున్నాం అసలు ఈ 8, 13, 26 వాళ్ళకి ఏమేమి ఉంటాయి అసలు మైనస్ పాయింట్ ఏంటిది ప్లస్ పాయింట్ ఏంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో అర్థమైందా అండి సో 8 సంఖ్య మీ ఇప్పటివరకు నేను ఇంత అవగాహన చేశాను కదా సో 8 సంఖ్య ఎవరు పాలిస్తారు శని భగవానుడు
సో శగి శని శని రాజు శని మహారాజు శని మహారాజు పాలిస్తాడు శని భగవానుడు భగవానుడు ఒక్క ఓన్లీ మహమా మహాదేవుని అనాలి పరమాత్మనే శని మహారాజుని సో మకర కుంభ రాశులు ఈ గ్రహాన్ని ఈ శని ఎక్కడ ఉంటాడు మకరంలో ఉంటాడు మకరంలో ఉంటాడు మరియు కుంభరాశిలో ఉంటాడు కుంభరాశిలో ఉంటాడు ఈ గ్రహం చెందినవి గగనంలో ఉండే 12 రాశుల్లో ప్రకప్రక్కగా ఉండేవి ఈ 2 రాశులే మకరం వెంటనే కుంభం వస్తుంది కదా జీవితంలో ఈ సంఖ్య శని రాజు పరీక్షలకు లోనై తప్పనిసరిగా అపార్థం చేసుకోబడతారు అందువల్ల మానసికంగా తాము ఒంటరి వారమని బలమైన భావనకు గురి అవుతారు తమదైన స్వంత అసలు వీళ్ళు బాధలు ఏం చెప్పుకోలేరు వాళ్ళకు ఏం జరిగిన లోపల ఏం అనలే అట్లే ఉంచుకుంటారు తమదైన స్వంత ప్రత్యేక వ్యక్తిత్వం కలిగి ఉండే వీరు విధి ఆడే ఓ విధి విచిత్రాలనిది ఈ విధి అంటే డెస్టినీ మన విధి సంఖ్య ఈ విధి ఆడే వింత ఆటలో పావులవుతారు వీరిలో చాలా మంది ఎవరితోనూ కలవకుండా మూడీగా సీరియస్ గా రిజర్వ్డ్ గా ఉంటారు ఏదైనా పని సంకల్పించుకున్నప్పుడు ఎన్నో వాయిదాలు అడ్డంకులు ఆపదలు ఎదురైన లక్ష్యం చేయక ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆ ప్రయత్నంలో తమ మీద నిరంతరము నిఘా వేసేదైన శత్రువులన్నీ ఏర్పరచుకుంటారు మనసులోని మాటల్ని భావాల్ని సాధారణంగా ఎవరికీ చెప్పకపోవడం వల్ల వీరి మంచితనాన్ని గురించి తెలియదు అందువల్ల వీరి గురించి ఎవరికి తోచింది వారు అనుకునే ప్రమాదం ఉంది అయితే వీరు గొప్ప విజయాలు సాధించగలరు ఇది మాత్రం గుర్తించుకోండి అయితే వీళ్ళు గొప్ప విజయాలు సాధించగలరు చూడండి ఒక్కసారి మోడీ గారిని చూస్తే మీకు తెలుస్తుంది ఒక్కసారి కేసీఆర్ గారిని చూస్తే తెలుస్తుంది ఒక్కసారి రోజా గారిని తెలిస్తే మీకు చూస్తే తెలుస్తుంది ఎంజీఆర్ గారిని చూస్తే తెలుస్తుంది మన్మోహన్ సింగ్ గారిని చూస్తే తెలుస్తుంది ఎలా గొప్ప ఏ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తే తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారిని చూస్తే తెలుస్తుంది ఎట్ట తెలుస్తుందో ఎక్కడ ఓడిపోతారో అక్కడ మళ్ళీ నెగ్గుతారు సో అట్లా వీరి గురించి గొప్ప విజయాలు సాధించగలరు లేదా గొప్ప పరాజయాలు చవి చూస్తారు అయితే 2 జరుగుతాయి అయితే అప్పు అయితే ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతారు లేదైతే పసిఫిక్ పాతాల్లో పడిపోతారు 2 జరుగుతాయి వీళ్ళ విషయంలో అయితే హైగా ఉంటారు అయితే హై లేదంటే లో ఉంటే హై లేకపోతే లో గొప్ప పరాజయాలు చవి చూస్తారు అంతేగాని మధ్యస్థంగా ఉండే అవకాశాలు మాత్రం తక్కువ వీళ్ళు మధ్యలో మాత్రం ఉండదాయో అయితే పూర్తి దరిద్రం అయితే పూర్తి అదృష్టం అందుకోసం కేసీఆర్కి అదృష్టం అయితే జలుబు పట్టింది ఇక సో అందుకోసమే ఎందుకంటే దక్షిణ భారతదేశం నుంచి ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కట్టుకున్న పార్టీ లేదండోయ్ కేసీఆర్ సార్ మొన్న 2 తారీఖు సెప్టెంబర్ 2 ఇదిగో సెప్టెంబర్ 2 2021లో ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీసు శంకుస్థాపన చేసింది భూమి పూజ చూసిందా గిట్లు ఉంటుంది సంగతులన్నీ అన్ని లెక్కలేసుకుంటారు 2 తారీఖు నిన్న గద్వాల్ పోయిండు అట్లా వయసుకు మించిన బరువు బాధ్యతలు దిగుళ్ళు చింతలు ఈ సంఖ్యలో జన్మించిన కొంతమందికి ఎదురవుతాయి తన అంశంలో అంటే 8, 13, 26 సంఖ్యలో జన్మించిన వారు నిరంతరం శని దృష్టితో ఉంటారు వీరికి ఆయన ఇచ్చే శిక్షణ మిలిటరీ బేసిక్ ట్రైనింగ్ లాంటిది అతి కఠినంగా ఉండే ఈ శిక్షణ భావి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ప్రపంచంలో ఎక్కువగా కష్టపడేది చెమట వచ్చేది నంబర్ ఎవరు అంటే 8, 13, 26 శ్రామికులు సింగరేణి కార్మికులు రోడ్లేసేది ఇల్లు కట్టేది శ్రమ చేసేది చెప్పులు కుట్టేది వ్యవసాయం చేసేది మొత్తం చెమట వస్తుందంటే 8, 13, 26 ప్రపంచం నడుస్తుందంటే వీళ్ళతోటే 8, 13, 26 తోటే సో తర్వాత తమ ప్రజల సంక్షేమం కోసం లేదా ఒక ప్రత్యక్ష లక్ష్య సాధనం కోసం చేసే ప్రయత్నాలు పేరు ప్రఖ్యాతి గడించిన అందువల్ల వీరెంతో త్యాగాన్ని నిరంతరం ఆందోళన ఎదుర్కొంటారు 26 డిసెంబర్లో జన్మించిన ఇద్దరు ప్రముఖులు వ్యక్తులు చైనా కమ్యూనిజం నిర్మాణం మావో శ్రీలంక ఎల్టీటిడి ఈ అధినేత టైగర్ ప్రభాకరన్ ఇందుకు ప్రత్యక్ష దారులు ఉదాహరణలు 26లో ఆగస్టులో జన్మించిన కరుణామయ్
కరుణమాయి మదర్ తెరిసా జీవితం మొత్తం పదార్థాల కోసం త్యాగమైంది. మదర్ తెరిసా తెలుసు కదా, 26వ తారీఖు జన్మించింది. అంతదాకా ఎందుకండి, ఆడపిల్లనమ్మ నేను ఆడపిల్లనా నీ బాధపడకమ్మా నీవు బాధపడకమని పాట పాడిన మధుప్రియ కూడా 26వ తారీఖు పుట్టింది. సో జూన్ 13వ జన్మించిన హిందీ నటుడు డింపుల్ కపాడియా భర్తతో విడిపోవాల్సిన వచ్చింది. మార్చి 13వ జన్మించిన చిత్ర దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్ ప్రేమ పుస్తకం చిత్రం షూటింగ్ లో విశాఖ సాగర తీరంలో దుర్మరణం చెందాడు. 13వ నవంబర్ జన్మించిన సినీ నటి రోజా సినిమాల్లో సక్సెస్ అయినప్పటికీ సినీ నిర్మాణ ఆర్థిక ప్రయాసలో లోనైంది. అరాచకత్వం విప్లవం తిరుగుబాటు ధోరణి చెడు కార్యాలు కొంతమందికి చేస్తారు. భారతదేశంలో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ ఎప్పుడు విధించిందండి? ఎమర్జెన్సీ చూసుకోండి టేబుల్లోకి వెళ్ళిపోయి, ఇదిగో 26/1975 26వ తారీఖులో విభజించారు. మరోవైపు వేదాంతం జ్యోతిష్యం మతం పట్ల భక్తి విశ్వాసాలు భక్తి రంగంలో గొప్ప సేవలు కొందరు చేస్తారు. 8 నవంబర్ జన్మించిన సిక్కుల గురువు గురునానక్, 8వ తారీఖు పుట్టాడు సిక్కుల గురువు గురునానక్. అదేవిధంగా 8 జూలైలో జన్మించిన స్వామి శివానంద, 8 జూలైలో జన్మించిన స్వామి శివానంద. సో ఆగస్టులో జన్మించిన భారత ప్రఖ్యాత జ్యోతిష్యవేత్త బివి రామన్ ఇందుకు ప్రముఖ ఉదాహరణ. ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త అయినప్పటికీ 17 సెప్టెంబర్లో జన్మించిన కళాబంధు టి సుబ్బిరామరెడ్డి మీకు తెలుసు కదా, 11వ తారీఖు పుట్టిండు. సో ధార్మిక కార్యక్రమాలు శంభోశంకర అంటారు. శివరాత్రి రోజు ఎంతమంది వేల మంది పూజారి లక్షణం వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉంటాడు, గురుదక్షిణ ఇస్తూనే ఉంటాడు టి సుబ్బిరామరెడ్డి. సో ఈ సంఖ్యల వారికి సంపదలు ఏర్పడితే ఆ సంపదతో కొంత భాగం ధార్మిక భక్తి కార్యక్రమంలో పేదవారికి సహాయం చేయడం కోసం ఖర్చు చేస్తే శని అనుగ్రహం లభించింది, వారి సంపద మరింత పెరుగుతుంది. ప్రస్తుత కేంద్ర మంత్రి టిటిడి బోర్డ్ చైర్మన్ సుబ్బిరామరెడ్డి గారి జీవితం ఇందుకే సజీవ ఉదాహరణ. ఆయన ఎంత డబ్బు వస్తే అంత దాన ధర్మాలు చేస్తాడు, పూజలు పురస్కారాలు చేస్తారు, పెద్ద పెద్ద వాళ్ళకి అవార్డులు ఇస్తారు, TV9తో ప్రోగ్రామ్స్ చేసి అందరికి సన్మానాలు చేస్తాడు. సో శని మహారాజ్ తన అంశంలో జన్మించిన వారిని నిరంతరం క్షమిస్తాడు. ఆయన కలిగించిన కష్టాలన్నీ శిక్షణకు భావించాలి. భావి జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగలిగే ఆయన శిక్షణ ఇస్తాడు. ఈ సంఖ్య గల వారి జీవితంలో ఎత్తుపల్లాలు అధికం. రేపు ఇలా ఉంటుందని చెప్పలేని స్థితి. అనేక సంఘటనలు తారుమారుకు వచ్చినట్లు జరిగి వీరిని ఆకాశమంతా ఎత్తుకు తీసుకెళ్లడమో లేదా అతపాతాల పసిఫిక్ మహాశబ్దం లోతులకు తీసుకుపోవడమో ఎవరెస్ట్ శిఖరం ఎక్కించడమో ఈ కిందికి పడేయడము, స్నేహం కానీ విరోధాన్ని కానీ జీవితంలో వీళ్ళు మర్చిపోలేరు. అందుకోసమే మోడీ సార్తో ఎవరన్నా పెట్టుకుంటే మొత్తం వాళ్ళని జీరో చేసి పడేస్తాడు. అందుకోసం చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు ఆయన కన్నా చాలా వెనుకుండే వాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు సారు మరి మోడీ సార్తో పెట్టుకుంటే ఏమైందో తెలుసుకో, లాస్ట్కు ఏడ్చే గది వచ్చింది లాస్ట్కు చూడండి. సో వీళ్ళతో పెట్టుకోవద్దు, 8, 13, 26 తారీఖుతో వీళ్ళతో పెట్టుకుంటే వాళ్ళే గెలుస్తారు. సో వీరిలో అధిక శాతం పనుల్లో చురుగ్గా ఉండరు. పైగా ఎప్పటికీ పనులు ఎప్పుడు చేయక చాలా మంది వాయిదాలు వేస్తుంటారు. దానికి కారణం శని అతి నెమ్మదిగా పరిగ్రమించే గ్రహం. చూడండి 8, 13 తారీఖులో పుట్టిన వాళ్ళకు కూడా ఫలితాలు తొందరగా రావు, చాలా లేటుగా వస్తాయి. ఎందుకంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్లానెట్ జరుగుతుంటది. అందుకని ఏలినాడిసినంటే 7.5 సంవత్సరాలు. సో అతి వేగవంతంగా ప్రయాణించేది బుధుడు, మెర్క్యూరీ ప్లానెట్. సో ఈ విధంగా అందుకే ఆయన మందేశ్వర స్వామి అని కూడా ఈ స్వామిని ఏమంటారు, మందంగా మెల్లగా వెళ్ళే ప్లానెట్ అనమాట. సో అందుకే శని సంఖ్య వారి అధిక శాతం జీవితంలో స్థిరపడడం. అందుకోసం 41 సంవత్సరాలు ఎందుకు చెప్పాను నేను, 41 సంవత్సరాలు ఎందుకు చెప్పాను, మెల్లగా డెవలప్ అవుతారు వీళ్ళంతా. ఉద్యోగం రావడం పెళ్లి కావడం సైతం చాలా మందికి ఆలస్యం అవుతుంది. ఉద్యోగం రావడం పెళ్లి కావడం అనేది చాలా మందికి కూడా ఆలస్యం అవుతుంది. ఇక మెయిన్గా వీళ్ళకి లక్కీ ఎవరో చెప్పుకుందాం. వీళ్ళకి 8వ తారీఖు 13వ తారీఖులో పుట్టిన వాళ్ళకి లక్కీ ఎవరు, వీళ్ళకి లక్కీ ఎవరో తెలుసుకుందాం మనము. సో ఎవరుంటారు హుమాయన్? గురుదేవు 5, 6 గురిది
ఐదు వీళ్ళకి చెప్పడంలో అద్భుతంగా పనిచేసేది వీళ్ళకి చక్కగా శని సంఖ్యలో పుట్టిన వారికి సో తమపై శని అనుగ్రహం తగ్గించుకొని ప్రత్యామ్నాయంగా 8-11 సంఖ్యలకు కేవలం భక్తి ధార్మిక కార్యక్రమాలు ఉపయోగపడతాయి ముఖ్యంగా పనులు వీళ్ళకి శని అత్యంత మిత్రులు 6 వీళ్ళకి బాగా ఈ 8 వాళ్ళకు 11 వాళ్ళకు 26 వాళ్ళకు సో చాలా చాలా బాగా పనిచేసేటిది చాలా బాగా పనిచేసేది వీళ్ళకి వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేది 6, 15, 24 నెక్స్ట్ వీళ్ళు అర్థమైందా తర్వాత వీళ్ళ తర్వాత ఇక వీళ్ళు సో 6, 15, 24 5, 14, 23, 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారితో వివాహం క్షేమం శ్రేయస్కరం శుభం ఇతర సంఖ్యలతో పొద్దు వివాహం పొంతన పనికిరాదు సో 9, 7, 4, 1 సంఖ్యలు మరీ కష్టం ఇగో వీళ్ళ కష్టాలు ఇచ్చే ఆర్డర్ చెప్తాయి ఇక ఈ కష్టాలు ఇచ్చే వాళ్ళు ఇగో వీళ్ళు కష్టాలు ఇస్తారు ఇక తర్వాత తర్వాత ఇగో ఇది కూడా ఇంకా వీళ్ళు ఇంకా కష్టాలు ఇస్తారు వీళ్ళు ఇంకా కష్టాలు ఇస్తారు రాహు వాళ్ళు ఇక లాస్ట్కి వీళ్ళది కూడా ఇది సంగతి ఇంకేమైనా నంబర్లు మిగిలిపోయినాయా 2 నంబర్లు మిగిలిపోయినా కదా సో 2 నంబర్ కూడా మీడియం వీళ్ళకి 2, 11, 20, 29 సో ఈ 2 నంబర్ చూస్తే మీకు కేసీఆర్ సార్ ఇక్కడ కనిపిస్తాడు కదా ఇదిగోండి ఒకప్పుడు ఎల్పి చేసారు ఇప్పుడు శత్రువులు అయిపోయాను అలా సో ఈ విధంగా అన్ని సంఖ్యల కన్నా 4-8 సంఖ్యల మధ్య సహజమైన ఆకర్షణ ఉంటుంది మానసికంగా ఈ సంఖ్యలు వారి దగ్గర అవుతుంది అయితే ఈ ఆకర్షణ వైవాహిక బంధం చేయకుండా స్నేహం వరకే పరిమితం చేయాలి చాలా మంచిది లేని పక్షంలో జీవితం నరకయాతన దురదృష్టం అసలు మోస్ట్ డేంజర్ కాంబినేషన్ ఇగో ఈ 8వ తారీఖు 13వ తారీఖు 26వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఇగో వీళ్ళతో అసలు వివాహం చేసుకోకూడదు వీళ్ళతో మోస్ట్ డేంజర్ మ్యారేజ్ కపుల్స్ వీళ్ళు అర్థమైందా అండి అంటే చూసుకుంటే అలసత్వం బద్ధకం ఈ రోజు చేయాల్సిన పని రేపటి ఎల్లుండికి వాయిదాలు వేయడం ఒక పని చేసే ముందు మనసు కలిగే నెగిటివ్ దృక్పథం ఇవి ప్రధాన మైనస్ పాయింట్లు రిజర్వ్డ్గా ఉండకపోవడం మనసులో ఉన్న భావాల్ని పైకి చెప్పకపోవడం ద్వారా అవి హితకరమైనవో కావో ఇతరుల ద్వారా తెలుసుకోవడం మంచిది జీవితంలో స్థిరపడడానికి అలుపు ఎరగని సైనికుడిలా నిరంతరం ప్రయత్నం చేస్తే విజయం సాధిస్తారు ఏకాంత జీవనానికి అలవాటు పడకుండా మానవ ప్రపంచంతో వీరు కలిసిమెలిసి ఉండడం చాలా మంచిది తమపై శని సంఖ్య ప్రభావం తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు 8, 13, 24 సంఖ్యలు కేవలం భక్తి ధార్మిక కార్యక్రమాలే ఉపయోగ ఇస్తూ ముఖ్యంగా పనుల్ని శనికి అత్యంత ప్రియమైన సంఖ్యలు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి 6, 15, 24 5, 14, 23, 3, 12, 21, 30 వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి గురువు కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు వీళ్ళతో చెప్పుకోవాలి వీళ్ళకు చక్కని రెమెడీ 8కి చాలా చక్కని రెమెడీ అంటే ఒక గీళ్ళే ఇక 5, 14, 23 సో అందుకోసం నరేంద్ర మోడీ సార్ది ఎంత అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అంటే చూసుకోండి మీరు నరేంద్ర మోడీ సార్ది ఇగో 13 సెప్టెంబర్ 1950 మొత్తం ఎంత వచ్చింది తెలుసు ఇది మొత్తం 8, 5 సో అందుకోసమే అంత మంచి రెమెడీ ఇచ్చాడు దేవుడు జన్మ సంఖ్య 8 విధి సంఖ్య 5 సో ఇట్లా మనిషి జీవితంలో జన్మ సంఖ్య ఏంటిది విధి సంఖ్య ఏంటిది మన లైఫ్లో ఎవరిని వివాహం చేసుకోవాలి ఎవరిని వివాహం చేసుకూడదు అందుకోసమే నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ క్లీన్ చేస్తాను లాస్ట్ ఫైనల్గా మీకు చెప్తున్నాను ఏంటంటే సో అందుకోసమే నేనేం చెప్తానంటే సో ఇక ఎవరైనా సరే 1వ తేదీ నుంచి ఎవరైనా సరే 1వ తేదీ డేటు నుంచి
ముప్పై ఒకటవ తేదీ వరకు ఏ తేదీలో పుట్టినా వీళ్ళు మాత్రము 8, 13, 26 అనే డేట్లో వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా 4, 13, 22, 31 ఇక ఈ డేట్ల వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితంలో డెవలప్మెంటే ఉండదు. ఇక వాడు ఇల్లు కట్టుకోవాలంటే 60-70 ఏళ్ళు కట్టుకుంటాడు, వాడు కారు కొనుక్కోవాలంటే 50 సంవత్సరాలు కొనుక్కుంటాడు, ఏది ప్రోగ్రెస్ ఉండదు, మెల్లగా రిజల్ట్ ఇస్తాడు కదా. అందుకోసమే వద్దన్నాను నేను, అందుకోసమే వద్దంటాను. ఇదైతే ఈ 4, 13, 22 వాళ్ళ ఇళ్ళ లేడీస్కి ఏదన్నా షుగర్ వ్యాధు, బీపో, హార్ట్ అటాకు, బ్రెస్ట్ క్యాన్సర్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది 4, 13, 22. సో ఈ డేటల్లో పెళ్లి చేసుకుంటే, లేదంటే అత్తింటి వాళ్ళం అయిపోయినా లేకపోతే లేకపోతే సొంత ఇంటి వాళ్ళకు పోయినా ఎవరో ఒకరు చనిపోతారు, లేదంటే కెమెరామెన్ కెమెరా వివాహానికి వచ్చిన షూట్ చేసే కెమెరామెన్ కూడా చనిపోవచ్చు. సో అంత ఘోరమైన మ్యారేజ్ డేట్లు ఇవన్నీ కూడా. దాని తర్వాత ఇవో 7, 16, 25 ఇది కూడా చాలా డేంజరే. మళ్ళీ 5, 14, 23 తారీఖులో అసలు పిల్లలు పుట్టరు, పుడితే వికలాంగులు పుడతారు, లేదా అమ్మాయిలు పుడతారు, ఆస్తి నష్టాలు జరుగుతాయి. ఇదైతే ఇవన్నీ విడాకులు జరుగుతాయి, మళ్ళా విడాకులు జరుగుతాయి. ఈ వైరాగ్యం భార్యాభర్తలు మంచిగానే ఉంటారు, వైరాగ్యం ఉంటుంది. సో ఇట్లా చాలా ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన మ్యారేజ్ డేట్లు ఉంటాయి ఇవన్నీ. సో ఇక ఈ 9, 18, 27 వివాహం చేసుకుంటే 1-2 అబార్షన్లు జరుగుతాయి. ఇక పెద్ద కొడుకు ఆరోగ్యం బాగుండదు, చిన్న కొడుక్కి చాలా చదువులో మొద్దుంటాడు, ఇంకా రౌడీలు తయారవుతారు. సో ఇద్దరు అబ్బాయిలు పుట్టే అవకాశం 60-90% ఉంటుంది, 100% అని చెప్పి, ఎందుకంటే నేను చాలామంది కేసులు చూసిన, కొందరు పుడుతున్నారు కొందరు పుడతలేదు. 60-90% ఇద్దరు అబ్బాయిలు పుడతారు 9, 18, 27 తారీఖులు వివాహం చేసుకున్న వాళ్ళు. ఎందుకంటే శ్రీరామనవమి రోజు రామునికి పెళ్ళయింది, రామునికి సీతకి, మరి లవకుశలు పుట్టలేదా, మరి తండ్రితోటే లొల్లి చేసిండ్రు, యుద్ధం చేసిండ్రు. ఒక అట్లుంటుంది 9, 18, 27 తారీఖులో వివాహం చేసుకున్న వాళ్ళకి కొడుకుతోటి తండ్రికి గొడవలు జరుగుతాయి. అందుకోసమే మ్యారేజ్ డేట్లు చాలా కీలకం. అందుకోసమే మరో మంగళి దారణ అనే ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం పెట్టడానికి కారణం అదే. సో అందుకోసమే తెలిసో తెలియకున్నా మీకు వివాహాలు జరిగిపోయినాయి, మంచి డేట్లో జరగలేవు. సో అందుకోసమే దేవుడు ఒక రెమెడీ ఇచ్చాడు. సో ఆ రెమెడీ ప్రకారం మనం ఫాలో చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, మనలో సందేహం లేదు. అందుకోసమే నరేంద్ర మోడీ సారు మనకు, ఆయన 11వ తారీఖులో పుట్టాడు, ఆయన వివాహము చక్కగా ఏ డేట్లో అయిందో చూసుకోండి ఒకసారి. ఆయన వివాహము ఇదిగో 10వ తారీఖు 5వ నెల 1968. ఇది మొత్తం కూడండి మీరు 1+5+1+9+1+6+8 మొత్తం కొడితే 193 వస్తుంది. 1 and 1 చాలా అద్భుతం. సో ఇది ప్రిన్స్ మహేష్ బాబుకి 10వ తారీఖు ఫిబ్రవరి 2005 జరిగింది. ఇది 191 కోడ్. ఇలా జీవితంలో మ్యారేజ్ కోడ్లు 191 కోడ్ రావడం, ఏ న్యూమరాలజీ చెప్పడు 191 కోడ్ చేయమని. మా జయశ్రీనివాసన్ న్యూమరాలజీ గురువు గారు చెప్పారు, దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసి చాలా చక్కగా అగ్నిహోత్రంతో మరుమంగళధారణ బ్రహ్మముహూర్తంలో మనం చేయడము 2019 అక్టోబర్ 2015 నుంచి నేను చేయడం జరుగుతుంది. ఇప్పటికి 30 జంటలకు పైన మనం చేసినాం, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. 33 చేశాం కానీ ఇందులో ముగ్గురు చెప్పింది వినలేరు, వాళ్ళ కొంచెం పైత్యం ఉంటుంది కదా. సో అందుకోసం 30 జంటలకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి. సో అందుకోసమే నేనేం చేయగలుగుతాను, నేను భగవంతున్నా, నేను నీలాంటి మనిషినే, కొన్ని నియమాలు ఉంటాయి పాటించాలి. సో ఇది నేను చెప్పేది ఫైనల్గా, లోకాస్ సమస్త సుఖినో భవంతు అన్నట్టు. సో ఈరోజు మన క్లాసు ఇంకా ముగించేస్తున్నాం. సో ఇది సంగతి. సో థ్యాంక్ యూ.